Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ వి పిల్ల చేష్టలేనా, తండ్రికి చెప్పి చేస్తున్నారా? రాజకీయం హుందాగా సాగాలి. నేరుగా పాలిటిక్స్లోకి వచ్చి 5 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా నేర్చుకోకపోతే ఎలా? ప్రత్యర్థులకు అస్త్రాలు దొరికే పని చేస్తారా? ఇవి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సొంత పార్టీ నుంచి వినిపిస్తున్న కామెంట్స్. అసలు రాష్ట్ర రాజకీయాలు లోకేష్కు అర్థమవుతున్నాయా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పిల్ల చేష్టలు కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. చంద్రబాబు పార్టీని పైకి లేపడానికి కింద మీద పడుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా చంద్రబాబు తన రాజకీయ చిత్రతను ఉపయోగించి పార్టీకి ఒక్కొక్క ప్లస్ను చేర్చుకుంటూ వెళుతున్నారు. చివరకు బోరుమనే అడ్చి కొంత మార్కులు కొట్టేశారు కూడా. కానీ ఆయన తనయుడు నారా లోకేష్కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. తన ధోరణి తనదేనన్న రీతిలో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఏపీలో ఇంకా పొత్తులు కుదరలేదు. వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుందన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ను నమ్మడానికి లేదు. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ఇస్తారు. బీజేపీ గట్టిగా పట్టుబడితే పవన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చివరి వరకు చెప్పడం కష్టమే. అయితే లోకేష్ అత్యుత్సాహం చూపిస్తున్నారని, జనసేన పార్టీ ఆఫీస్కు వెళ్లడం కేడర్ను అయోమయంలో పడేసినట్లేనని అంటున్నారు. జనసేనతో పొత్తు ఉంటే తమకు సీటు దక్కదన్న ఆందోళన అనేక మంది నేతల్లో వ్యక్తమవుతోంది. వీరు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. లోకేష్ నిర్వాకంతో వీరిలో మరింత భయం మొదలవుతుంది. అయినా పొత్తుల విషయం చంద్రబాబు చివరిలో తేలుస్తారు. ముందుగానే జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్లి లోకేష్ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టారంటున్నారు.